కరోనా వల్ల ఒకవైపు రాష్ట్ర ఆదాయం తగ్గిపోయి మరొకవైపు కేంద్రం నుంచి రావాల్సినటువంటి పన్నుల వాటా కూడా తగ్గిపోయి అంతేగా బై డిఫాల్ట్గా రాష్ట్రాల వాటా తగ్గితే కేంద్రం వాటా కూడా తగ్గుతుందిగా. సో ఇటు రాష్ట్ర ఆదాయం లేక కేంద్ర పన్నుల వాటాను తగ్గి మరొకవైపు కరోనా లాక్డౌను ప్రజల ఇబ్బందులతో అల్లాడకుండా కొంతవరకు ప్రభుత్వం కూడా భారీ ఎత్తున సహాయము చేసి ఇన్ని కష్ట మరోవైపు విభజన సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. ఇన్ని పరిస్థితుల మధ్య ప్రభుత్వ ఉద్యోగులను మంచిగానే చూసుకుంటూ సంతృప్తికరంగానే వాళ్లకు పిఆర్సీ ప్రకటించినా కూడా వాళ్ళు సమ్మెకెళ్తూ ఉన్నారు అనే భావనలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయాలను ఉద్యోగులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వాళ్ళు వినకుండానే సమ్మెకెళ్తూ ఉన్నారు. సమ్మె వల్ల ఇబ్బంది పడేది ప్రజలే కాబట్టి ఆ ఇబ్బందులు ఎవరి వల్ల ఎందుకు కలుగుతున్నాయి అండ్ ప్రభుత్వం వైపు నుంచి ఏ విధంగా సంతృప్తికరంగా ఉద్యోగులకు చేస్తూ ఉన్నాము అనే వివరాలతోటి ఉద్యోగులు ఆలోచించండి అని చెప్పి ఒక 8 రకాల పోస్టులనేమో ప్రజలకు చేరువేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉన్నట్లుంది. దీనికి సంబంధించి కొన్ని పోస్టులు అనేటివి వాలంటీర్లకు ఆల్రెడీ చేరినట్లు అవి కూడా సచివాలయ వాలంటీర్లకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వడం కోసం ఏర్పాటైనటువంటి ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ FOA అనేది ఏదైతే ఉందో వాళ్ళు ఈ పోస్ట్ వాలంటీర్లకు పంపించినట్లు ఆ వాలంటీర్లు తమ పరిధిలో ఉన్నటువంటి 50 గ్రామాలకు సంబంధించిన గ్రూపులో పోస్టు చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తూ ఉన్నట్లు ఈ పోస్టుల్లో ప్రధానంగా కొత్త పిఆర్సీ వల్ల జీతాలు తగ్గలేదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సమావేశంలో చెప్పినవి అండ్ అట్ ద సేమ్ టైం ఈ పిఆర్సీకి సంబంధించిన వివరాలను మంత్రి పేర్ని నాని గారు ఒక మీడియా సమావేశంలో వెల్లడించారు కదా, ఈ వివరాలు వీటన్నింటినీ పోస్టర్ రూపంలో ప్రజలకు ప్రభుత్వం చేరవేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నట్టే తెలుస్తుంది. ఉద్యోగులు ఆలోచించండి పేరుతో పోస్టులు అయితే వస్తూ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారులు వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఒప్పందం అంటే కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏమేమి చేసింది, విభజన సమస్యలతో పాటు కోవిడ్ పరిస్థితులతో రాష్ట్ర ఆదాయం ఎలా తగ్గింది, కొత్త పిఆర్సీలో ఉద్యోగుల జీతాల కోత అనేది అవాస్తవం, ఈ పిఆర్సీతో జీతాల ఖర్చు పెరుగుతుంది అనే ప్రభుత్వ వాదన, వీటన్నిటితో కూడినటువంటి 8 పోస్టులను వాట్సాప్ గ్రూపుల్లోకి అయితే సెండ్ చేస్తూ ఉన్నారు ఉద్యోగులు ఆలోచించండి అని చెప్పి. సో మొత్తానికైతే అండ్ అదే సమయంలోనే పిఆర్సీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయంగా ఉన్నటువంటి 18 పేజీల నోట్ కూడా బాగానే సర్క్యులేట్ అవుతుంది. మరి ఇది ఎవరు పంపిస్తున్నారో తెలియదు కానీ మొత్తానికైతే సోషల్ మీడియాలో ఉద్యోగస్తుల సమ్మెకు వ్యతిరేకంగా భారీ ఎత్తున పోస్టులు అయితే వచ్చబడుతూ ఉన్నాయి. మరి ఉద్యోగస్తులు దీన్నేమో ప్రభుత్వమే చేస్తుంది అంటున్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వం చేయించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియాలో వివిధ అంశాల మీద వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను అయితే ఖచ్చితంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు అండ్ ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళ జీవన విధానాలు ప్రభుత్వ ఉద్యోగుల ఏమంటారు జీతంతో వీళ్ళ జీతంతో వాళ్ళు ఈజీగా కంపేర్ చేసుకోగలుగుతారు ఎవరిది కంఫర్ట్ లైఫ్ అని. సో ఎనీహౌ ఇది ఏమైనా అల్టిమేట్గా ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి ప్రజలకు ఏం జరుగుతుందో తెలియజెప్పే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తూ ఉన్నట్లుగానే తెలుస్తూ ఉంది.